పరిటాల ఫ్యామిలీకి చంద్రబాబు కండిషన్ ఇదే. పరిటాల ఫ్యామిలీ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉమ్మడి ఏపీ సహా ప్రస్తుత ఏపీలోనూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పరిటాల కుటుంబం రాజకీయంగా ఫ్యూచర్లో ఎలాంటి అడుగులు వేయనుంది, ఎలా ముందుకు వెళ్లనుంది అనే అంశాలు చర్చకు వస్తున్నాయి. ప్రస్తుతం పరిటాల రవి సతీమణి సునీత ఏపీలోని చంద్రబాబు నాయుడు కేబినెట్లో కీలకమైన మంత్రిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెతో పాటు ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ కూడా రంగంలోకి దిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై ఆమె టీడీపీ అధినేత చంద్రబాబుతోనూ చర్చించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయంపై ఈ ఫ్యామిలీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. టీడీపీలో ప్రత్యేక ప్రస్థానం సాగించిన పరిటాల రవి అన్నగారు ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా సహచరుడిగా కూడా గుర్తింపు పొందారు. అయితే అనూహ్యమైన కారణాల నేపథ్యంలో 2005లో ఆయన హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి సునీత రాజకీయంగా అరంగేట్రం చేశారు. అప్పటి ఉప ఎన్నికల్లో పెనుగొండ నుంచి ఆమె 16,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో రాప్తాడుకు మారిన సునీత కేవలం 1700 ఓట్లతో నెట్టుకొచ్చారు. ఇక 2014 విషయానికి వస్తే రాప్తాడు నుంచే ఆమె పోటీ అయితే ఈ దఫా 7,000 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఆమెకు అనూహ్యంగా మంత్రి పదవి దక్కింది. అయితే మధ్యలోనే ఆమె శాఖను మార్చాల్సి రావడం మైనస్ అనేది కొందరి విశ్లేషణ. ఇక 2019 విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో ఆమె తనతో పాటు కుమారుడు శ్రీరామ్ను కూడా రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల వేట ప్రారంభమైంది. పెనుగొండ నుంచి శ్రీరామ్ను బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడ బీసీ కోటాలో బీకే పార్థసారథి బలంగా ఉన్నారు. దీంతో ఆయనను మారిస్తే ఇబ్బందేనని పార్టీ భావిస్తోంది. దీంతో కళ్యాణదుర్గం సీటును కోరుతున్నారు. ఇక్కడ సిట్టింగ్ హనుమంతరాయ చౌదరి వృద్ధుడు కవడేతో ఆ సీటుపై కన్నేసిన సునీత తన కుమారుడికి ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే నేతల మనోగతం ఎలా ఉన్నా పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఒక కుటుంబానికి ఒక సీటే అనే డిక్లేర్ చేస్తున్నారు. అలా కాదని పరిటాల కుటుంబంలో ఆమెకు ఆమె తనయుడికి కూడా 2 టికెట్లు ఇస్తే ఇదే జిల్లా సహా కర్నూలు, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోని కీలక నాయకులు కూడా ఇదే విధంగా డిమాండ్ చేసే అవకాశం ఉంది. దీనిని గమనించిన చంద్రబాబు ఏదో ఒక సీటే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోపక్క రాప్తాడు నుంచి మళ్లీ సునీతకు టికెట్ దక్కినా ఆమెకు గెలుపు అంత ఈజీ కాదని వినిపిస్తోంది. ఇక్కడ వైసీపీ నాయకుడు తోపు దుర్తి బలంగా ఉన్నారు. పైగా టీడీపీలో తీవ్ర అసంతృప్తి వ్యతిరేకంగా పనిచేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే గత ఎన్నికలకు భిన్నంగా ఇక్కడ రాప్తాడులో సునీత చెమటోడిస్తేనే తప్ప గెలుపు గురం ఎక్కడం సాధ్యం కాదని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2019లో పరిటాల ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యూచర్ ఆసక్తిగా మారింది.